మకర రాశి వాళ్ళు, ఈ మకర రాశి వారికి ప్రభావము ఉంది కానీ గురుబలం బాగా ఉండుట చేత ఈత బాధలు కొంచెం తగ్గుతాయని ఆశ కలుగుతుంది. రాహుకేతు ప్రభావం తరచూ ప్రయాణమందు ఆటంకములు, వాహనం ఇబ్బందులు, ఎక్కువగా వాహనమందు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా వీళ్ళకి రాబడిలో చాలా తక్కువ ఉంటుంది, 8 రాబడి, ఖర్చు 14 ఉంటుంది. అలాగే గౌరవం 4 గుంతులు, అగౌరవం 5 గుంతులు ఉంటుంది. ఈ సంవత్సరము ఏలు నాటిన ప్రభావం ఉన్నను గురుబలం కొంచెం బాగుందని ఉండప్పటికున్న దీక్ష పట్టుదల కలవారు కాబట్టి శత్రుత్వం అధికంగా ఉంటుంది, అధికార ప్రాపం ప్రతికుంటుంది, దీర్ఘ రోగములు కలుగుతున్నాయి, చేయి పనుల్లో మంచి ప్రాధాన్యత ఉండదు, రాజకీయ నాకు వల్ల కష్టంగా ఉంటుంది, గౌరవాధికారులు కష్టం ఉంటున్నాయి, నూతన వాంజాతి నిలిచిపోతుంది, లోగడ స్తంభించిన వ్యవహారాలు కొంచెము సాఫీగా పనులు నడుస్తాయి. అయినప్పటికీ వీళ్ళకి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉన్నా ప్రమోషన్ల చేత ఒక చోట నుండి ఇంకో చోటకి బదిలీలు అవుతాయి. గురుబలం బాగున్నది కారణంగా కొంచెము ఆదాయ వృద్ధి, గృహ నిర్మాణం కలిసి వస్తాయి. స్థిరాస్తి కొంటారు అయినప్పటికీ ఇబ్బంది, నూతన వాహన ప్రాప్తి ఉంటుంది, వాహన ప్రాప్తి అయినప్పటికీ కూడా వాహనం ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు ఏంటి, ఎందుకంటే వాహనం నడిపినప్పుడు కూడా మీరు చూసుకొని వెళ్తుండడం చాలా మంచిది. ఎందుకంటే రాహుకేతువులు కాలసర్ప దోషం అంటారు కాబట్టి ఎవరికైతే ఈ కాలసర్ప దోషం ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది, శరీరం మీద ఆందోళన అశాంతి ఉంటుందని చెప్తుంది. కాబట్టి ఎప్పుడైనా కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాహనం నడపడం మంచిది. అంతేకాకుండా వీళ్ళు ఈయనకి తగినటువంటి రెమెడీ చేసుకోవడం ఏంటంటే మంగళవారం శనివారం నియమాలు పాటించాలి, రాహుకేతువుల జపము హోమములు చేయించుకోవాలి, మహాశివరాత్రి శివమాల వేసుకొని శ్రీశైల క్షేత్రము దర్శించాలి. అంతేకాకుండా ప్రతి శనివారము మంగళవారం నాడు రాహుకేతుల్ని దర్శించుకున్నందువల్ల సుఖము శాంతి సౌఖ్యం కలుగుతుంది, ఆపదలు తొలుగుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను జపించుకున్నందువల్ల స్వామివారు ఆ జపం వల్ల వీళ్ళకి భయం కలిగి వీళ్ళ బాధ నుండి తక్కువ వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళ సుఖం కలుగుతుందని విలంబనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉన్న ఫలితము చెప్తుంది. హరిహోం తస్తత్ పరబ్రహ్మేనమః.